ఈరోజు వీడియోలో మిక్సీలో రుబ్బుకున్న మినపవడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి మినపవడలు మిక్సీలో రుబ్బుకుంటే గట్టిగా వస్తాయని అంటుంటారు కదా, ఇలా చేసి చూడండి ఫ్లఫీగా స్పంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే చూసారా ఎంత బాగా వచ్చాయో. ముందుగా 1/2 kg మినపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి 2 hours అయితే నానబెట్టుకోవాలండి. 1/2 kg మినపప్పుని ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా నానబెట్టుకొని 2 hours తర్వాత చూసారా ఎలా వచ్చిందో, ఫుల్గా అయితే నానిపోయింది. ఇలా నానిన దాన్ని 2-3 times కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న దాన్ని చూసారా ఎలా వచ్చిందో స్మూత్గా. ఇలా వచ్చిన దాన్ని కొంచెం సాల్ట్, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చూసారా ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని నేను చూపించబోతున్నట్లుగా ఇప్పుడు పాలిథిన్ కవరు మీద ఇలా గారెలు వేసుకోవచ్చు. ఇలా ఇంకా చేయి కాలుతుందేమో అని భయం ఉన్న వాళ్ళైతే టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఆయిల్లో వేసిన వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. కొంచెం పల్చగా అయితే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఓన్లీ మినపపిండితోనే వేయడానికి ట్రై చేయండి, అప్పుడే వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇలాగా పాలిథిన్ కవర్ మీదే వేసుకుంటున్నాను. చాలామంది టీ స్ట్రైనర్స్ చేత్తను కూడా వేసుకుంటారండి. మీరు ఏ విధంగా వేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో మినప వడలు, చాలా బాగున్నాయి, చాలా స్పాంజ్లా వచ్చాయి వడలైతే. దీనికి గ్రేవీ నేను మటన్ గ్రేవీ అయితే తీసుకున్నాను. టమాటా సూప్ అయినా బాగానే ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.